హలో గైస్ దిస్ ఇస్ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు వెడ్డింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ టెంపుల్స్ని క్రియేట్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను సో లాస్ట్ టైం వీడియోలో ఇమేజెస్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను సో దీంట్లో ఏంటంటే ఇమేజెస్తో పాటు పిఎన్జి ఇమేజెస్ని యాడ్ చేసి యానిమేషన్ని బ్యూటిఫుల్గా త్రీ యానిమేషన్ యానిమేషన్లో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను ఈ ట్రిక్స్ని యూజ్ చేసి మీరు బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా మీరు యానిమేషన్ అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు వెడ్డింగ్ కోసం అయితే ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై ఎందుకంటే ఈ ఛానల్లో నేను బిగ్నర్ ఎడిటన్ కాంచల్లి ప్రొఫెషనల్ ఎడిటింగ్ వరకు ప్రతి ఒక్క దాని గురించి అయితే వీడియోస్ చేశాను సో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే గైస్ లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం గైస్ మీరు జస్ట్ మీ మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటే సరిపోతుంది కైండ్ మాస్టర్లో ప్రొఫెషనల్గా మనము ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో మీరు ఏం చేస్తారంటే ఈ కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సిక్స్టీన్ ఇస్టు నైంటీ ఇస్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా సో మీడియా పైన క్లిక్ చేసేసి గది చూడండి నేను ఒక మూడు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే తీసుకున్నాను సో నేను ఏదో ఒక ఇమేజెస్ యూజ్ చేసి మీకు టెంప్లేట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి సో సపోజ్ నేను ఈ యొక్క ఫస్ట్ ఇమేజెస్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ అండ్ మిరరింగ్ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకున్నాను టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను చూస్తే మనకి ఈ విధంగా ఉంది కదా సో ఇంకొంచెం పెద్ద పెట్టేసుకుంటున్నాను పెద్ద పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసేసి ఇంకొంచెం కలర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నేనేం చేసిన కొంచెం బ్రైట్నెస్ పెంచుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను తర్వాత మీడియా పైన క్లిక్ చేసేసి సో నా దగ్గర ఇలాంటి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి సో దాంట్లో ఇదొకటి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏమో నేను యూజ్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కావాలనుకుంటే మీ ట్రిక్స్ యూజ్ చేసుకొని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఫైల్స్ మీకు ఎక్కడ ఉంటాయంటే పిఎన్జి డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మండలాన్ని టైప్ చేయండి మండలకు సంబంధించిన ఇలాంటి కొన్ని ఇమేజెస్ వస్తాయి అనమాట మీకు సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్క్రాల్ ఆన్ చేసేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి చూడండి నేను బ్లెండింగ్స్ అప్లై చేస్తున్నాను సో మీకు ఏది నచ్చితే ఆ విధంగా మీరు కొన్ని ట్రై చేయాలన్నమాట ఇలాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేసుకోవాలి తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ కలర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ బేసిక్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను లేదంటే సెకండ్ ఆప్షన్ బాగా సెట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ ఎంతవరకు ఉంది అంతవరకు దీన్ని ట్రాక్ చేశాను ఈపిఎన్జి ఇమేజ్ని అయితే ట్రాక్ చేశాను ప్లే చేశాను చూడండి సో ఎలాంటి యానిమేషన్ లేదు సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఇమేజెస్కి మీరు యానిమేషన్ ఇవ్వచ్చు సో ఎలా అంటే చూడండి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి నేను రొటేట్ చేయాలనుకుంటున్నాను దీన్ని ఈ విధంగా పెట్టేసి ముందుకెళ్ళేసి కొంచెం ఈ విధంగా కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను టిక్ మార్పు పైన క్లిక్ చేసి ప్లే చేసి చూడండి సో చాలా బాగా మనకి ఈ విధంగా యానిమేట్ అయితే అవుతుందనమాట ఈ విధంగా ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కావాలనుకుంటే కింద లేదా పైన కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దీన్ని నేనేం చేస్తున్నాను కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ పెట్టేస్తున్నాను ఇలా ఆఫ్లో ఓకేనా అండ్ ఎండ్ పొజిషన్ కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి ప్లేజెస్ చూద్దాం సో ఈ విధంగా మనకి యానిమేట్ చేసుకోవచ్చు అదేవిధంగానే దీన్నే మీరు డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక దానిపైన క్లిక్ చేసేసి స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి సో ఫస్ట్ మీరు కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాతనే మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవాలి అప్పుడే చేంజ్ అవుతాయి సో స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి పైన ఈ విధంగా పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ పెట్టేసిన తర్వాత ఎండ్ పోజిషన్కి వచ్చేసి సేమ్ అదే పోజిషన్లో పెట్టేస్తున్నాను సేమ్ అదే పొజిషన్లో ఓకేనా సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం సో చూస్తే మనకి ఈ విధంగా చాలా బాగా యానిమేట్ అయితే అవుతుంది సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఓవర్లే పైన క్లిక్ చేసి సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేసినాను చూడండి సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి చూస్తే మీకు లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఇంకో కొంచెం ఈ ఇమేజెస్ ఉన్నాయో ఇంకో కొంచెం మీరు కిందికి తీసుకున్నట్లయితే సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా సో నేనేం చేస్తున్నాను ఈ సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి సో డిలీట్ చేశాను చూడండి ఈ విధంగానైతే మనం ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఓన్గా సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫస్ట్ దానికి యూజ్ చేసినటువంటి ఇమేజ్ని డిలీట్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇమేజ్ని యూజ్ చేసుకుంటున్నాను ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి నేను ఏం చేస్తున్నాను మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఈ ఇమేజ్ని ఫుల్గా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని టిక్ మార్పు పైన క్లిక్ చేశాను సో నెక్స్ట్ టిక్ వచ్చేసి ఇంకోటి చూసుకుందాం సేమ్ ఇంతకుముందు యాడ్ చేసుకున్నాం కదా అదే ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అలాంటిదే ఇంకొకటి తీసుకున్నాను సో అలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర సో నేనేం చేస్తున్నాను అంటే కొంచెం పెద్దగా పెట్టేస్తున్నాను పెద్దగా పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను దీన్ని నేనే యానిమేట్ చేస్తాను సో లెఫ్ట్ సైడ్లోకి సిమల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇలా రొటేట్ చేస్తున్నాను ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి పైన ఈ విధంగా పెట్టేస్తున్నాను సెంటర్లో ఆఫ్లోకి తర్వాత ఎండ్ పొజిషన్ వచ్చేసరికి నాకు ఎలా ఉండాలంటే రొటేట్ కావాలి ప్లస్ అదే పొజిషన్లో ఉండాలి చూడండి ఒకసారి చేసి చూద్దాం చూసారు కదా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఓకేనా సో నెక్స్ట్ ఏం చేస్తారు దీన్ని మీరు డూప్లికేట్ చేసుకొని దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు కిందికి పెట్టేసి ఎండ్ పొజిషన్కి వచ్చేసి మరొకసారి కిందికి పెట్టేయచ్చు సో సో మన ఛానల్లో ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ గురించి అయితే నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఈ విధంగా ప్లేస్ చేస్తే మనకి చాలా బాగా ఒక టెంప్లెట్ అయితే రెడీ అవుతుందనమాట సో ఇదే విధంగా నేను దీంట్లో ఒక డిలేట్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసి ఎండ్ పొజిషన్ వచ్చేసి కూడా సేమ్ అదే ప్లేస్లో పెట్టేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం చూడండి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ మనం ఒక పిఎన్జీ ఫైల్ని తీసుకొని ఎన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చో చూడండి ఈ విధంగా ఓకేనా సో దీన్ని నేను ఏం చేస్తున్నాను డూప్లికేట్ చేసి సేమ్ ఇంత ముందు లాగానే ఇక్కడ మీరు పైన కిందకి కాకుండా లెఫ్ట్ టు రైట్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా పెట్టేస్తున్నాను ఎండ్ పొజిషన్ కూడా అదే ప్లేస్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే రెండింగ్ ఆప్షన్ యూజ్ చేసి కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్కి అనుగుణంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా టిక్ మార్పు అయిన క్లిక్ చేస్తున్నాను సో ఈ ఇమేజ్ తోటి అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు సో వీటిని డిలీట్ చేస్తున్నాను చూడండి డిలేట్ చేసేసి నెక్స్ట్ ఇంకో ఇమేజ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను సో ఆల్రెడీ నేను ఈ ఇమేజ్ని ఇంత ముందు వీడియోలో యూజ్ చేశాను సో నేను ఇమేజ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను రొటేట్ చేస్తున్నాను దీన్ని ఓకేనా రొటేట్ చేసి నెక్స్ట్ ఏం చేసినాను టిక్ మార్ పైన క్లిక్ చేసి అదేవిధంగానే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేశాను తర్వాత రొటేట్ అండ్ మిరరింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రొటేట్ చేసుకున్నాను చూడండి రొటేట్ చేసుకున్న తర్వాత టిక్ మార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ పైన మరొకసారి క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈక్వల్ట్ పైన క్లిక్ చేసి చూడండి ఈ విధంగా జూమ్ చేసుకున్నాను నేను జూమ్ చేసుకున్న తర్వాత డిసెలెక్ట్ చేయండి ఈక్వల్ని డిసెలెక్ట్ చేసేసి స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి నేను ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఎండ్ పోర్షన్కి వచ్చేసరికి ఇలా పెట్టేసి ఒకసారి ప్లే చేద్దాం చూడండి చాలా బాగా యానిమేట్ అవుతుంది ఓకేనా ఇంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ టిక్ వచ్చేసి ఓకేనా ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను ఏదైనా నాకు నచ్చినటువంటి ఒక ఫ్లవర్ ఇమేజ్ కానీ అంటే పిఎన్జ్ ఇమేజ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నాను చూడండి నేను ఒక ఫ్లవర్ ఇమేజ్ తీసుకున్నాను సో దీని ఏం చేస్తున్నాను నేను ఇలా రొటేట్ చేసుకున్నాను దీని కూడా అంటే మనం కొన్ని ట్రిక్స్ అనేది ఐడియాస్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట మనము క్రియేట్ చేస్తూ ఉంటే మనకు కొన్ని ట్రిక్స్ అయితే తెలుస్తూ ఉంటే ఆ ట్రిక్స్ని యూజ్ చేసి మనము మనకు నచ్చిన విధంగానైతే టెంపులెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇలా కొంచెం పెద్ద పెట్టేసి ఇలా పెట్టేసి కిందికి స్ట్రాల్ ఆన్ చేసి నేను కలర్ కొంచెం పెంచేసుకుంటున్నాను చూడండి కలర్ పెంచుకున్న తర్వాత టిక్ మార్క్ అయిన క్లిక్ చేసేసి ఇప్పుడు దీన్ని ఎండ్ వరకు అంటే ఇమేజ్ ఎంత ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు ట్రాక్ చేసుకున్నాను సో నేను ఈ విధంగా ఎందుకు ట్రాక్ చేసుకున్నాను అంటే యానిమేషన్ అనేది నాకు కొంచెం స్లోగా అవ్వాలి కాబట్టి ఇంకో డ్యూరేషన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని నేను పైనకి ఇలా పెట్టేశాను ఓకే కొంచెం చిన్న వేసేసుకొని ఓకే కొంచెం పెద్దనే పెడుతున్నాను సో పైనకి ఈ విధంగా పెట్టేశాను స్టార్టింగ్ పోజిషన్ వచ్చి ఇలా పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎండ్ పోజిషన్ లాస్ట్ పోజిషన్కి వచ్చేసాను సో నాకు ఇలా ఉండాలన్నమాట ఇక్కడ వరకు ఓకే ఒకసారి ప్లే చేద్దాం చూడండి మనకి చాలా బాగా సెట్ అయింది బట్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా చాలా బాగా బ్యూటిఫుల్గా మనకి కనపడాలి లుక్ అనేది మంచిగా కనిపించాలి సో దానికోసం నేను ఏం చేస్తున్నాను లేయర్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి చూడండి ఇక్కడ నేను గ్యాష్ బ్లర్ తీసుకున్నాను బ్లర్ తీసేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి బ్లర్ స్ట్రెంత్ వచ్చేసి త్రీ టు ఫోర్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లర్ వచ్చేసి స్క్రీన్ మొత్తం ఫిట్ చేసేసాను ఓకేనా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ విగ్నెట్ ఆన్ చేసుకోవాలి టిక్ మార్పు పైన క్లిక్ చేస్తున్నాను సో ఇది ఒక ట్రిక్ అనమాట విగ్నెట్ ఆన్ చేయడం వల్ల మనకి కార్నర్ ల్యాక్ అయిపోతూ ఉంటే ఏంటంటే మనము దీనిపైన ఏ ఫైల్ తీసుకున్నా కూడా క్లారిటీ అనేది కనిపిస్తుంది అనమాట క్లారిటీగా కనిపిస్తుంది సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అదే ఇమేజ్ని తీసుకున్నాను చూడండి మరొకసారి చూడండి అదే ఇమేజ్ని తీసుకొని అదే పొజిషన్లో రొటేట్ చేసుకుంటున్నాను ఓకేనా రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అదే విధంగానే కలర్ చేసుకున్నాను కలర్ పెంచుకున్న తర్వాత డ్యూరేషన్ కూడా పెంచుకున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ ఫోటో పైన క్లిక్ చేసేసి లెఫ్ట్ సైడ్కి ఈ సిమ్ల ఆప్షన్ పైన క్లిక్ చేసి కొంచెం చిన్న పెట్టేస్తున్నాను అది పెద్ద ఉంది కదా ఇది కొంచెం చిన్న పెట్టేసి పైన ఇలా పెట్టేస్తున్నాను ఓకే ఇలా పెట్టేసి ఎండ్ పోర్షన్ చూసేసరికి చూడండి ఇక్కడి వరకు పెట్టేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం చూడండి చూడండి ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ అనేది మనకు ఒక టెంప్లేట్ అనేది రెడీ అవుతుందనమాట ఇంకా కొంచెం రొటేట్ చేసుకుందాం దీన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఇలా పెట్టేస్తున్నాను ఓకే ఇలా పెట్టేస్తున్నాను సో ఎండ్ పొజిషన్ వచ్చేసరికి సేమ్ అదే విధంగానే చూడండి ఇలా పెట్టేస్తాను పైనకి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి చాలా బాగా బ్యూటిఫుల్గా మనకు ఒక మంచి టెంప్లెట్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ తీసుకున్నాను చూడండి చూడండి ఈ ఫ్లవర్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను ఓకే ఈ విధంగానే రొటేట్ చేస్తాను రొటేట్ చేసి ఏం చేస్తున్నానంటే పెద్ద పెట్టేసుకున్నాను పెద్ద పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను దీన్ని కూడా బ్యాక్ పంపించేస్తున్నాను బ్యాక్ పంపించేసి బ్లర్ వెనకాలకు వెళ్ళిన తర్వాత ఇమేజెస్ని ఎప్పుడు కూడా ఫుల్ సాచురేషన్లో పెట్టుకోవాలి సాచురేషన్ ఫుల్గా పెట్టేసుకోవాలి అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది టిక్ మార్పు అయిన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను డ్యూరేషన్ ఇమేజ్ ఎంతవరకు అంతవరకు పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను దీన్ని మరొకసారి డూప్లికేట్ చేసేసి దాన్ని దానిలో ఒక దాన్ని చిన్న వేసేస్తున్నాను చిన్న వేసేసి స్టార్టింగ్ ఇలా పెట్టేసుకొని కీసిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇది స్టార్టింగ్ పొజిషన్ ఎన్ పొజిషన్ వచ్చేసరికి సేమ్ దానిలాగానే ఈ విధంగా రొటేట్ కావాలి ఓకేనా టిక్ మార్పు పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే యానిమేషన్ బ్యాక్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇమేజ్ని కూడా మనము యానిమేట్ చేసుకోవాలి సో స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను అండ్ నేను పొజిషన్ వచ్చేసి ఇలా కొంచెం జరుపుతున్నాను టిక్ మార్పు పైన క్లిక్ చేసి ఒకసారి ప్లే చేసినా చూడండి చూసారు కదా చాలా బాగా సెట్ అయింది ఇప్పుడు ఈ విధంగా రైట్ సైడ్ కాకుండా సైడ్ నుంచి కూడా మీరు యానిమేట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనం టెంప్లెట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అనేది బ్యూటిఫుల్గా అండ్ కలర్ఫుల్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెచ్డీలో మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత హెచ్డీలో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ బటన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఫుల్ హెచ్డీ లేదా సెవెన్ ట్వంటీ థౌజండ్ ఎయిటీ పిక్సెల్ లేదా సెవెన్ ట్వంటీ మీకు సరిపోతుంది తర్వాత ఇక్కడ థర్టీ ఫ్రేమ్స్ లేదా ట్వంటీ ఫోర్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి హెచ్డీలో మిక్స్ అయిపోతుంది అనమాట గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై తీస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్